వేరు మైపాల్ సింహపూర్ పంచాయతీ కార్యదర్శిని. ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం జూన్ 3న మనకు ఈ గ్రామంలో స్టార్ట్ అయింది. ఈ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు మిగతా ఎంపీడీసీలు ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో పల్లె ప్రగతి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ పల్లె ప్రభుత్వనము కంపోస్ట్ షెడ్ తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పల్లె ప్రభుత్వనంలో రిప్లేస్మెంట్ కూడా చెట్లు లేని డ్యామేజ్ అయిన చెట్ల స్థానంలో చెట్లను కూడా నాటించడం జరిగింది. అదేవిధంగా మన శ్మశానంలో కూడా చెట్లు లేని స్థానాల్లో చెట్లను పెట్టడం జరిగింది. అదే అవెన్యూ ప్లాంటేషన్ అయినా కమ్యూనిటీ ప్లాంటేషన్ అయినా వాటిపైన మనము గుంతలు తీయించడం జరిగింది. మిగతా వర్షాలు స్టార్ట్ కాగానే మిగతా చెట్లను కూడా ఈ హరితహారం కార్యక్రమంలో భాగంగా కూడా మిగతా చెట్లను కూడా నాటడం జరుగుతున్నది. ఆల్రెడీ అన్ని లొకేషన్స్లలో మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కడెక్కడ హరితహారంలో కార్యక్రమం ఎక్కడెక్కడ చెట్లు పెట్టాలో వాటిని కూడా మనము గుర్తించి ఆల్రెడీ గుంతలు తీయడం జరిగింది. వర్షాలు పడగానే మనం గుంతలతో మన చెట్లు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వము ప్రతి విలేజ్కి గ్రామీణ క్రీడా కేంద్రం ఒకటి సెలెక్ట్ చేసింది ప్రతి విలేజ్లో. అయితే మా తిన్నపూర్లో మధురనగర్ స్కూల్లో కూడా క్రీడా ప్రాంగణము ఆల్రెడీ వర్క్లో ఉంది. గ్రావెల్తో ఫిలప్ చేసి 2 రోజులలో మనం కంప్లీట్ చేసుకుని 18 తారీఖులోపు మనం ఈ తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ఓపెనింగ్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా విలేజ్లలో అయినా అంతా డ్రైనేజీలు కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. మిగతా 10% ఇంకా 2 రోజులలో మొత్తం డ్రైన్స్ అంతా క్లీన్ చేయించడం జరుగుతుంది. మిగతా విధంగా పిచ్చి మొక్కలు కూడా ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని కూడా మొత్తం క్లీన్ చేయించడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో దాదాపు అన్నీ మా విలేజ్లో పరిశుభ్రంగా చేస్తున్నాము. మిగతా ప్రజల సహకారం కూడా ప్రజల భాగస్వామ్యంతో మేమంతా విలేజ్ని పచ్చగా అంతా క్లీన్గా చూపించుకొని విలేజ్ని అభివృద్ధి పాటలు తీసుకెళ్తాను. థ్యాంక్ యూ.